हरि ओम आसत्ये नरजसा वर्तमानो निवेशयन् अमृतं मर्त्यं च हिरण्ययेन सविता रथेना देवो याति भुवना विपश्यन्नो पदच्छेदं चेद्दां आ सत्येन रजसा वर्तमानः ఇప్పుడు స్వరం పాటించట్లేదు, మామూలుగా చెప్పేస్తున్నా, కావ్యపాఠం చెప్పినట్టుగా. నివేశయన్ అమృతం మర్త్యం చ హిరణ్యయేన సవిత రథేన ఆ దేవః యాతి భువన విపశ్యన్. ఇప్పుడు ఆ యాతి, ఆ ఉపసర్గ, రథేన ఆ యాతి, యాతి అంటే వెళ్తున్నాడు, ఆయాతి అంటే వస్తున్నాడు. సో ఎవరు ఈ వెళ్ళి వచ్చి ఆయాతి అంటే వస్తున్నాడు ఎవరు? సవిత, సూర్యభగవానుడు. ఆయనకి సవిత అని పేరు ఎందుకు వచ్చిందంటే సూర్యభగవాను ప్రకాశము తేజస్సు మూలంగానే సకల ప్రాణులు సృష్టింపబడుతున్నాయి, సృష్టించి రక్షించేవాడు కనుక సవిత అని పేరు. ఆయన వస్తున్నాడు, వస్తున్నాడంటే రథం మీద వస్తున్నాడు అనే అభిప్రాయం. రథము అంటే ఏమిటి? హిరణ్యయేన రథేన ఆయాతి. దేవః సవిత, దేవః సూర్యదేవుడు హిరణ్యయేన అంటే బంగారముతో చేసిన రథం మీద వస్తున్నాడు. అంటే మంచి ప్రకాశవంతమైన తేజోమయములైన కిరణములే రథములు కాగా వస్తున్నాడు అని అర్థం. నిజంగా రథం ఎక్కువ వచ్చేస్తున్నాడని కాదు, అది ఆ ఋషి కవి కనుక కవి క్రాంతదర్శి కాబట్టి ఆయన తన యొక్క జ్ఞాననేత్రంతో దర్శిస్తున్నాడు, ఆ మనోనేత్రంతో ఒక చక్కని మెటఫర్ రూపకాన్ని దర్శిస్తున్నాడు. ఆ సవితృదేవుడు బంగారు రథం మీద వచ్చేస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? సత్యేన రజస ఆవర్తమాన, ఈ ఆ వెళ్ళి వర్తమానహాలో కలుస్తుంది. సత్యమైన మండలము, రజస్ అంటే మండలము, అంటే ఇలా గుండ్రాకారంగా ఉంటుంది, దాన్ని మండలము అంటారు. అది చాలా అందంగా ఉంటుంది కనుక అది రంజింపజేసే మండలము, సత్యేన రజస, అలా చెప్తున్నారు ఆయన. అవి సాయణాచార్యుల భాష్యాన్ని చూసి చెప్తున్నాను నేను. సో సత్యమైన మండలము, సత్యమైన మండలము అంటే అది ఎప్పటికీ నిత్యముగా ఉండేటువంటి మండలము. ఈ సకల ప్రాణులు పుడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఈ సృష్టి వస్తుంది పోతుంది, కానీ ఆ సూర్యమండలము అలా ప్రకాశిస్తూనే ఉంటుంది అనే అభిప్రాయం. అటువంటి మండలముతో ఆవర్తమాన అంటే గిరగిరా తిరుగుతున్నవాడై, గిరగిరా తిరగడం అంటే ఏమిటి? అలా కనపడతాడు ఉదయం నుంచి అస్తమయానికి, అస్తమయం నుంచి ఉదయానికి అలాగ సర్కిల్ చేస్తున్నటువంటి వాడై ఆయన వస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? అమృతం మర్త్యంచ నివేశయన్. సో అమృతం అంటే దేవ శరీరము, మర్త్యం అంటే మనుష్య శరీరము. ఆ రెండు అమృతమును మర్త్యమును అంటే అటు స్వర్గలోకాన్ని దేవలోకాన్ని, ఇటు మనుష్యలోకాన్ని అని అర్థం. శరీరం అమృతము అంటే దేవలోకం, మర్త్యము అంటే మనుష్యలోకం. ఈ రెండింటినీ కూడా ఒకే కాలమునందు నివేశయన్ అంటే సమర్థము చేయుచున్నవాడై, తన ప్రకాశము చేత వాటిని సమర్థవంతములుగా ప్రకాశయుక్తములుగా చేయుచున్నవాడై ఆ సూర్యభగవానుడు వచ్చేస్తున్నాడు. ఇంకొక పని చేస్తున్నాడు ఆయన. ఏమిటి? భువన విపశ్యన్. భువన అంటే సకల లోకములను లేక సకల ప్రాణులను విపశ్యన్ సాక్షిగా దర్శిస్తూ ఉన్నవాడై వస్తున్నాడు. అయిపోయింది మొత్తం పదాలన్నీ వచ్చేసాయి. మిత్రస్య చ ఋషణి ధృతశ్రవో దేవస్య సానసిం, సత్యం చిత్రశ్రవస్తమం. అది ఒక మంత్రం, ఒక రుక్క అని అంటారు. సో చరుషణి ధృత మిత్రస్య శ్రవ, శ్రవ అంటే కీర్తి. పదచ్ఛేదం చెప్తున్నాను, మిత్రస్య చరుషణి ధృత శ్రవ దేవస్య సానసిం సత్యం చిత్రశ్రవస్తమం. సరళంగా ఉంది పదచ్ఛేదం. ఇక్కడ నౌన్, నౌను శ్రవ కీర్తి. ఎవరి కీర్తి? మిత్రస్య శ్రవ
అంటే మిత్రదేవత యొక్క కీర్తి. మిత్ర అంటే సూర్యభగవానుడికే మిత్ర అని పేరునుకో. సో సూర్యభగవానునే మిత్ర అని అంటారు, లేదా మిత్రదేవత అని కూడా అంటారు వేదమంత్రాల్లో. ఆ సూర్యదేవత యొక్క కీర్తి, ఆయన ఎటువంటి వాడంటే చరుషణీధృత అనేది మిత్రస్యాకి విశేషణం, షష్ఠి ఏకవచనం. చెరుషణి అంటే మనుష్యులు, మానవులు. ఈ మానవులను పాలి ధరించువాడు అంటే నిలబెట్టువాడు, తన యొక్క తేజస్సుతో ప్రాణి కోటినంతనే నిలబెడతాడు, దాంతోపాటుగా మానవులను కూడా నిలబెడుతూ ఉంటాడు. ఆయన యొక్క కీర్తి చాలా గొప్పది. మిత్రస్య దేవస్య, ఈ దేవస్య వెళ్ళి మిత్రస్యతో పడుతుంది. మిత్రదేవుని యొక్క కీర్తి చాలా గొప్పది అని అభిప్రాయం, వారి యొక్క కీర్తి అని అలా ఆపిస్తే దాని అర్థం ఏంటి, అది చాలా గొప్పది అని అర్థం. తర్వాత సానసిం, ఆ కీర్తి భక్తులకు ఫలములను ఇచ్చేది. సానసి అంటే ఫలమును ఇచ్చే స్వభావము కలది. తర్వాత సత్యం, ఆ కీర్తి ఎటువంటిదంటే సత్యం, సత్యమైనది. తర్వాత చిత్రశ్రవస్తమం. ఓహో, ఓ పని చేద్దాం, అక్కడికి ఆ వాక్యం పూర్తయింది. శ్రవ, ఆ కీర్తి చాలా గొప్పది. మొదటి వాక్యం పూర్తయిపోయింది, ఇంక రెండో వాక్యానికి రా. సత్యం చిత్రశ్రవస్తమం ధ్యాయామి అని పెట్టుకోవాలి, లేకపోతే యజామహే మేము ఆరాధిస్తున్నాము అని అలాగా క్రియాపదాన్ని పెట్టుకోవాలి. ఆ కీర్తిని మేము ఆరాధిస్తున్నాము. ఎటువంటి కీర్తిది? సత్యం, సత్యమైనటువంటి కీర్తి. ఇంకా ఎటువంటిది? చిత్రశ్రవస్తమం. చిత్ర అంటే వివిధ ప్రకారములైన అని అర్థము. చిత్ర అంటే ఆయన కీర్తి ఒకే రకం కీర్తి కాదు, వివిధ ప్రకారములైన కీర్తి అది. అంటే అటు సువర్లోకాన్ని దేవతలని ప్రకాశింపజేస్తాడు, ఇటు భూలోకాన్ని ప్రకాశింపజేస్తాడు, ప్రాణికోటినంతకి ప్రాణికోటికంతకి ప్రాణశక్తిని అనుగ్రహిస్తాడు, భక్తులకి ఫలాన్ని ఇస్తాడు. అంటే ఈ విధంగా పలు విధములుగా కీర్తించదగినటువంటి కీర్తి. పైగా ఇంకా ఎటువంటి కీర్తి? తమం, అతిశయించిన కీర్తి. ఇంకా అంతకంటే గొప్ప కీర్తి ఇంకొకటి ఉండదు. అటువంటి కీర్తిని మేము ఆరాధిస్తున్నాము. ఆ మంత్రం అయింది. రెండో మంత్రం, మిత్రో జనాను యాతయతి ప్రజానన్ మిత్రోదాధార పృథివీ ముతద్యాం. మిత్రో జనాను యాతయతి ప్రజానన్ మిత్రోదాధార పృథివీ ముతద్యాం. మిత్ర కృష్టీర నిమిషాభిచష్టే సత్యాయ హవ్యం ఘృతవద్విధేమ. మిత్ర కృష్టీర నిమిషాభిచష్టే సత్యాయ హవ్యం ఘృతవద్విధేమ. మిత్ర జనాను యాతయతి ప్రజానన్ మిత్ర దాధార పృథివీం ఉత ద్యాం. మిత్ర కృష్టీ అనిమిషా అభి చెష్టే సత్యాయ హవ్యం ఘృతవత్ విధేమ. సరళంగా ఉంది. ఇప్పుడు మిత్రుడు, మిత్ర మిత్రదేవత చేసి ఇవన్నీ చెప్తున్నారు అక్కడ. మిత్ర ప్రజానన్ జనాన్ యాతయతి ఒక వాక్యం. ఆ మిత్రదేవత జనులను, సర్వ ప్రాణులను యాతయతి అంటే క్రియ చేష్టగల వారిగా చేస్తున్నాడు. ఆయన యొక్క అనుగ్రహం చేతనే, తేజస్సు చేతనే సకల ప్రాణులు తమ తమ చేష్టలను చేస్తున్నాయి. సో ఆయన ఎలాగ చేస్తున్నాడు? ప్రజానన్ పూర్ణముగా తెలియవాడై, అంటే ఏ ప్రాణి యొక్క చేష్ట స్వరూపం స్వభావం ఎంతో పూర్ణముగా తెలియవాడై ఆయన ప్రజలను తమ తమ చేష్టల యందు ప్రవర్తిల్లునట్లుగా చేయుచున్నాడు. ఓకే, మిత్ర, అది ఒక పని, ఒక వాక్యం. రెండో వాక్యం, మిత్ర పృథివీం ఉత ద్యాం దాధార. దాధార అంటే లిట్, లిట్ అంటే భూతకాలం, కానీ మంత్రాల్లో భూతకాలం ఎక్కడొచ్చినా వర్తమాన కాలంగా చెప్పుకోవాలి. దాధార అంటే ధరతి అని అర్థం, లట్. సో ఆ మిత్రదేవత భూలోకాన్ని నిలబెట్టుతున్నాడు. ధరతి నిలబెట్టడం అంటే గ్రావిటేషనల్ పుల్తోటో దేంతో నిలబెడుతున్నాడు మొత్తానికి. భూలోకాన్నే కాదు, అటు స్వర్గలోకాన్ని కూడా, ఉత మరియు ద్యాం స్వర్గలోకాన్ని కూడా ఆయనే నిలబెడుతున్నాడు. తర్వాత ఇంకొక అక్కడ వాక్యం అయింది, మిత్ర కృష్టీ అనిమిష అభిచష్టే అని ఇంకో వాక్యం. ఆ మిత్రదేవత ఇంకా ఇలా కూర్చోవాలి.
ఆ మిత్రదేవత కృష్టి అంటే మనుషులను, అనిమిష అంటే కనురెప్పపాటు లేని వాళ్ళు, ఎవరు దేవతలు, దేవతలను అభిచేష్టే చూస్తూ ఉన్నాడు. సో ఆయన వీళ్ళందరినీ కూడా అభి అంటే సర్వత అన్ని విధములుగా చూస్తూ ఉన్నాడు. మంచిది, అటువంటి మిత్రదేవతను మేము విధేమ, మేము ఆ మిత్రదేవతను ఉద్దేశించి చేస్తున్నాము. ఏమిటి? హవ్యం విధేమ సత్యాయ, సత్యస్వరూపుడైన ఆ మిత్రదేవత కొరకు మేము ఆ హవ్యమును, హవ్యము అంటే హవిస్సును, ప్రసాదాను, నైవేద్యమును, నైవేద్యాన్ని లాంటిది, మామూలుగా పూజలో నైవేద్యం అనేది అంటామో అక్కడ వేదంలో హవ్యము అంటారు. అటువంటి హవ్యం అగ్నిహోత్రంలో సమర్పిస్తారు. అటువంటి హవ్యమును, ఎటువంటి హవ్యమో తెలుసున్నది, ఘృతవత్ నేయిని కలిగి ఉన్న హవ్యమును సమర్పిస్తున్నాము అనే అర్థం. దీనికి సింబాలిక్ మీనింగ్స్ కూడా చెప్తారు. బట్ ఒక యజ్ఞాన్ని దృష్టిలో పెట్టుకుని నేతితో నేతిని ప్రోక్షించి అప్పుడు ఆ హవ్యాన్ని అగ్నికి సమర్పిస్తారు, అగ్నిలో వేస్తారు, కానీ సమర్పించేది ఆ దేవత కొరకే. ఆ విధంగా మేము చేస్తున్నాము. తర్వాత మంత్రం, ప్రసమిత్రమర్తో అస్తు ప్రయస్వానుయస్త ఆదిత్య శిక్ష తీవ్రతేన, మిత్రమర్తో అస్తు ప్రయస్వానుయస్త ఆదిత్య శిక్ష తీవ్రతేన, హన్యతే నజీయతే త్వోతో నైనముగుంహో అశ్నోత్యంతితో నదూరాత్, హన్యతే నజీయతే త్వోతో నైనముగుంహో అశ్నోత్యంతితో నదూరాత్. ఒకసారి పదచ్ఛేదం, ప్రా సహా మిత్రః మర్తః అస్తు ప్రయస్వాన్ యః తే అనుకుంటాది, చూద్దాం. ఆదిత్య శిక్షతి వ్రతేన, నా హన్యతే నా జీయతే త్వోతో, త్వా ఉతో అవచ్చు, చూద్దాం. నా ఏనం అంహః అశ్నోతి అంతితః నా దూరాత్. సో మిత్రః ఆ మిత్రదేవత, సహా మిత్రః సో ఆ మిత్రదేవత కాదు, ప్రసమిత్ర విసర్గలేదుగా, సారీ విసర్గలేదు కాబట్టి ఓ మిత్ర అంటే ఓ మిత్రదేవత. సహా మర్తః అంటే ఆ మనుష్యుడు, ఆ మనుష్యుడు అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి ఆ యజ్ఞం చేసేటువంటి మనుష్యుడు, లేకపోతే సింపుల్గా మేము మనుష్యుడు అని చేసుకోవచ్చు. తర్వాత ఆ మనుష్యుడు ఎటువంటి వాడు, ప్రయస్వాన్, ప్రయస్వాన్ అంటే కర్మఫలము అధికముగా గలవాడు, మంచి కర్మఫలము గలవాడు. ఎస్ అంటే కర్మఫలం అనుకో, వాన్ అంటే కలవాడు, ప్రా అంటే ప్రకృష్టముగా అంటే గొప్పగా కర్మఫలమును గలవాడు, అస్తు అగుగాక అని కోరిక. ప్రయస్సు ఎటువంటి యజమానుడు ఆయనంటే, ప్రసమిత్రమర్తో అస్తు ప్రయస్వాను, ఆయన యజమానుడు ఎటువంటి వాడంటే, యహ ఎవడైతే హే ఆదిత్య అని మళ్ళీ ఆదిత్య అన్నది సంబోధన. ఎవడైతే తే వ్రతేన శిక్షతి, తే నీ యొక్క వ్రతేనా వ్రతముచే శిక్షతి అనుష్ఠిస్తున్నాడు, అంటే ఎవడైతే నిన్ను ధ్యానం చేయటము, నీవు నమస్కారం చేయటము ఇత్యాది వ్రతము అని శ్రద్ధగా విడిచిపెట్టకుండా చేస్తున్నాడో అటువంటి మానవుడు, ఈ ప్రా ఒకటి అలాగా వెళ్ళాడుతూ ఉంది, ఆ ప్రాని ఆ శిక్షతి ముందు పెట్టు, ప్రశిక్షతి లేకపోతే అంటే ప్రశ అలా పెట్టచ్చు, పెడితే చాలా గట్టిగా ఆ వ్రతాన్ని ఎవడైతే చేస్తున్నాడో అటువంటి ఆ మానవుడు, హే మిత్ర హే ఆదిత్య సహామర్త ప్రయస్వాన్ అస్తు గొప్ప కర్మఫలము గలవాడు అగుగాక. ఓకే, అక్కడికి ఆ వాక్యం అయిపోయింది. తర్వాత ఇసి అక్కడ చూసుకుంటే చూడగానే తెలిసిపోతుంది, ఏనం వీనిని అంహ పాపము న అశ్నోతి, నైనం అంహ అశ్నోతి పొందుటలేదు, అంటే ఈ విధముగా నీ యొక్క వ్రతమును చేయువాని వద్దకి పాపము దగ్గరికి రాదు, అంతిత
నా అశ్నోతి దూరాత్ నా అశ్నోతి, పాపము దగ్గరగాను రాదు దూరంగాను రాదు, దూరంగా ఉండి దగ్గర ఉండదు, దూరంగా ఉండి పాపము ఉండదు, దగ్గరగా ఉండే పాపము కూడా ఆ యజమానుడి దగ్గరికి ఉండదు. తర్వాత ఇంకా అటువంటి వాడు నా హన్యతే అంటే రోగాదుల చేతను పీడింపబడ్డడు, నా జీయతే శత్రువుల చేతను జయించబడ్డడు, శత్రువులు అతన్ని పరాభవించరు, ఆ విధంగా అతను ఎంతో గొప్పగా అభివృద్ధిలో ఉంటాడు.